రే రే నీ కొడుకు తాగి పడిపోయాడంట్రా నా కొడుక అవును ఆడ అంతేలే వీడి పెళ్లి ఎలా జరిగిందో తెలుసా ఆ చెప్తేగా తెలుస్తుంది మూడు రోజులైంది నాకు ఇంకా మత్తే వదల తాళి ఎలా కట్టారో నాకు అర్థం కావాల వేడే దగ్గరుండి ఆయన నీ చూసుకున్నాడు మరి ఫస్ట్ నైట్ సంగతి మొక్కలేరా ఎంత బరువు ఉన్నాడు రే మామా थोड़ी थोड़ी बावि नीलू खाली अभी मत तेटे బావిని జాగర్తగా చూసుకో ఆల్రెడీ నీకు బావికి ప్రాబ్లమ్స్ ఉన్నాయి కూర్చోబడు ఏదో తాగావు ఊరుకోవాలి గారి ఏదో కొంచెం తాగి ఊరుకోవాలి ఏంటది ఏంటి తాగుడు కొంచెం మజ్జిగ తీసుకోండి మజ్జిగ మజ్జిగ ఆగరా మామా ఏయ్ లే 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 రే స్విచ్ ఏయ్ లరా పెడుకోగా లే ఈ టైం లో అవడని ఎంత కావుతాడా బుద్ధుందా నీకు ఆలస్ పొల్లగా ఉంది ఒరే పొల్లడ మధ్య పొల్లగా ఉండక తీగా ఉంటరా ఇవ్వరా బాబు రే మాకి కాప మచ్చని తీసుకుపోరా ఎలగి పరా రే నవేత పొల్లరా టక్ 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 పడినట పడినట పడున పడున టక్ 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 దిగుపో మొత్తం దిగుపో టక్ 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 ఇంకా నిమ్మకపదట్రా నిమ్మకపద నిమ్మకపద తీసురా తీసురా నాలుగు నాకు ఇదో ఓ రసం తీసుకురా నెంబరసం నెంబరసం దెబ్బకి దిగిపోతే మొత్తం దిగిపోతే అరే పోయిట్రా పోయి 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 నూ నూరు పగలు తీయండి పగలు తీయండి పోయి 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 దెబ్బ దిగిపోతే దిగిపోయింది దిగిపోయింది కడుపు వచ్చి వంత చేసుకుంటున్నాడా తాగే కదా వంత చేసుకుంటున్నాడు మామ సంతోషిస్తున్నావెందుకు తాగే తినాల గన్నులో నుంచోవాలి ఒరే అల్లుడు ఆడు ఏం చేస్తున్నాడు చూడరా రే ఈ చెడిపోవడానికి కారణం నువ్వేరా ఎదవా రే గుండుగా ఇలారా రాను వస్తే బుజ్జకేస్తావు నువ్వు రాకపోయినా బుజ్జకిస్తాను రా మామా గడ్డకురా రే ఏంటిక్కడే ఉన్నారు లోపలికి వెళ్ళండి ఏంటని ఇదంతా అదేం లేదమ్మా ఫ్రెండ్స్ తో ఏంటనియా ఫ్రెండ్స్ తో పెళ్లికి ముందే తను ఇలా ఉంటే పెళ్ళైన తర్వాత నేను ఎలా ఉండాలి తనతో ఏడవకమ్మా పెళ్లి రోజున నాకు ఈ పెళ్ళి వద్దన్నయ్యా అలా మాట్లాడకమ్మా వాడు నిన్ను ఎంత లవ్ చేస్తున్నాడో తెలుసు కదా ఏంటి అలా చూస్తున్నావు తీసుకువెళ్ళు ఓం శక్తి పరాశక్తి ఓం శక్తి ఆది పరాశక్తి ఓం శక్తి ఓం మహాగణపతే ఓం శ్రీ పళ్ళు కూతురు ఏడొస్తుంది గుద్దనండి గుక్కడ రక్తం దొక్కుతావు దీని అంతా కాడ నువ్వేరా ఇలా చేసావంటే ఏ అమ్మాయి ఏడవ చెప్పు పట్టుకో ఇవ్వు చాలుగానే పంతులు తల తీసి అది భజంత్రులు భజంత్రులు భజంత్రులు
ఏంటి పట్టించుకోవటం లేదు? ఏం చేస్తున్నావే? మర్యాదగా చెయ్యదులు లేదంటే గిల్లేస్తాను. సరే సరే, నొప్పిగా ఉంది ప్రియా. నొప్పిగా ఉందా? నొప్పిగా ఉందా? సారీ. ఏంటి, అందరి పెళ్ళిళ్ళు ముందుండి బాగా జరిపిస్తున్నావు, మరి మన పెళ్ళి ఎప్పుడు? ప్రియా, బంధువులంతా వస్తారు, వదిలి ప్రియా. వస్తే రాని, నాకేమన్నా భయమా? అతికి డాడీ, నాకు ఒక డౌట్. చెప్పండి డాడీ, చెప్పండి, చెప్పండి డాడీ, చెప్పండి. నమస్తే సార్. నమస్తే నమస్తే. సంబంధించిన కేసుని విచారిస్తే ఎఫ్ఐఆర్ వేసేది సార్. మేకల దొంగతనం జరిగిన కేసా? ఎవరు మేక ఓనర్ని? నేనే దొంగతనం చేసింది. ఇతనే. నేను దొంగతనం చేయలేదు. ఏవయ్యా వీళ్ళందరూ ఎవరు? ఆడేమో దొంగలించే మేకను అమ్మే బ్రోకర్ అయ్యా, ఆడు మేకను కొన్నవాడయ్యా. మేకని దొంగతనం చేసింది నువ్వు, అమ్మిచ్చినోడివి నువ్వు, కొన్నోడి నువ్వు. మర్యాదగా నిజం ఒప్పుకుంటారా లేదా? దొంగతనం చేయలేదే. నేను అమ్మలేదు అంటయ్యా. నేను కొనుక్కోలేదా? ఇలాగైతే వీళ్ళు నిజం చెప్పరు. కానీ మనం ఒక పని చేద్దాం, వీళ్ళని వేరే విధంగా విచారిద్దాం. నువ్వే కదా మేకకి ఓనరు, ముందు వీడి చేతులుంటే కట్టేయ్. కట్టేసావా? కట్టేసానయ్యా. అవన్నీ ఒక సైకలాజికల్ ట్రీట్మెంట్. ఇప్పుడు చూడ, మొహాలు చూస్తే ఏమీ తెలియని అమాయకులా కూర్చో ఉన్నాను చూడు. తిరిగి ఇంకొక రౌండ్ వేద్దాం. అయ్యగారు, అయ్యగారు, వద్ద అయ్యగారు, 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 ఎందుకు నన్ను కొడుతున్నారు? అయ్యగారు ఇక్కడ కొడితే అక్కడ నొప్పెట్టద్ది, అదిగా కొడతాను నేను. అయ్యా అయ్యగారు, వద్దయ్యా, అయ్యగారు, అయ్యగారు, అది నా మేకా కాదు, ఎవరు దొంగతనం చేయలేదు. అయ్యా ఇన్స్పెక్టర్ అయ్యా, అది నా మేకే కాదయ్యా, నా మేకను ఎవరు దొంగతనం చేశారని ఏటయ్య కొడుతున్నారయ్యా. అయ్యా నేను దొంగతనం చేయలేదయ్యా. నేను నమ్మలేదయ్యా. నేను కొనలేదండి. ఏంటా ఇది? ఈడేమో మేక ఆడిది కాదంటాడు, ఈడేమో అమ్మలేదంటాడు, ఆడేమో కొనలేదంటాడు. నీకు రోజు గడవకపోతే ఇలా చెట్టు కింద పడుకోవచ్చు కదా. అయ్యా ఒక మంచి విషయం జరిగే లోపల మీరు ముక్కు పుడకలాగా లోపలికి వచ్చారయ్యా. ఇవన్నీ ఒక సైకలాజికల్ ట్రీట్మెంట్ సార్. ఇక్కడ కొడితే అక్కడ నొప్పి పుడుతుంది. అయ్యా అమ్మా, ఇప్పుడు ఎక్కడ నొప్పి? వెళ్ళ, వెళ్ళి పని చూసుకో. ఏయ్ తనకట్లిప్పి, వీళ్ళందరితో సంతకాలు చేయించుకొని పంపించే. లైఫ్లో మంచి విషయం చేసి ప్రమోషన్ కొట్టేద్దాం అనుకుంటే ఈ పై అధికారులకు ఒప్పదనుకుంటా. ప్రియా, ఏదో చెప్పాలన్నావు, త్వరగా చెప్పు, నాకు పని ఉంది. నువ్వేదో పని చేస్తున్నట్టు. ఇలా చూడు, స్ట్రైట్గా మ్యాటర్కి వచ్చేస్తున్నాను. చిన్నప్పటి నుంచి నిన్ను లవ్ చేస్తున్నానని తెలుసు కదా. అసలు నీకు తెలుసా తెలీదా? తెలుసు. అయితే ఎందుకు నన్ను అవాయిడ్ చేస్తున్నావు? నేను ఇష్టం లేదా? ఇష్టమే, శరవణ చెల్లిగా ఇష్టం. నాకు శరవణ స్నేహమే ముఖ్యం. నీ మనసులో అలాంటి ఉద్దేశం ఉంటే తీసేయి. ప్రతి క్షణం నిన్నే
సాగు పలే